నమస్తే, మీరు చూస్తున్నారు వన్ అండ్ వన్ న్యూస్. నేను మీ కార్తీక్. తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అన్ని విషయాల్లో వ్యవహరిస్తూ వెళ్తున్నాయి. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం భారత్లో జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు వేరువేరు ర్యాంకులు వచ్చాయి. ఆహార భద్రతా చట్టం అమల్లో ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానం లభించగా తెలంగాణకి 12వ స్థానం లభించింది. ఇక మొదటి స్థానంలో ఒడిశా నిలవడం జరిగింది. ఇక 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక 8వ స్థానం, తమిళనాడు 9వ స్థానాల్లో నిలిచాయి. ఇక తెలంగాణ కంటే ముందు కేరళ 11వ స్థానం దక్కించుకోగా తెలంగాణ తర్వాత మహారాష్ట్ర 13వ స్థానాన్ని దక్కించుకున్నాయి. స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానం పొందగా తరువాత స్థానాలు హిమాచల్ ప్రదేశ్, సిక్కింలకు దక్కాయి. ఇక జాతీయ ఆహార భద్రతా చట్టం అమలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివిధ రాష్ట్రాల మంత్రులతో సమావేశమై ఎన్ఎఫ్ఎస్ఏ ర్యాంకుల సూచి 2022 విడుదల చేశారు. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన ఒడిశా, ఉత్తరప్రదేశ్లకు అభినందనలు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ అండ్ వన్ న్యూస్. నేను కార్తిక్, నమస్తే.